శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ యజమాని యొక్క నక్షత్ర రీత్యా వాస్తుశాస్త్ర రీత్యా అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి వాస్తుశాస్త్రానికి గృహ యజమాని యొక్క జన్మ నక్షత్రానికి అవినాభావ సంబంధం ఉన్న రీత్యా ఆయా నక్షత్ర సంజాతకులు గృహ యజమానులై తమ జీవితాన్ని తమ సొంత ఇంటిలో చక్కగా గడుపుతూ ఉన్న సందర్భంలో మరిన్ని విజయ పరంపరలు కొనసాగించడానికి తాము చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలోనే కాకుండా పిల్లల యొక్క అభివృద్ధి విషయంలోనూ ధన సంపాదన విషయంలోనూ నక్షత్ర రీత్యా గనక వీరు పాటించేటువంటి నియమాలు చక్కగా గనక అనుసరించినట్లయితే విజయ పరంపరను కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. నక్షత్ర రీత్యా భరణి నక్షత్ర సంజాతకులు గృహ యజమాని అయినప్పుడు అతను ఆచరించవలసినటువంటి విధి విధానంలో ఉదయాన్నే నిద్ర నుంచి లేస్తూనే లక్ష్మీదేవిని మనసు నిండా తలుచుకోవాలి. అంటే తమ రెండు చేతులు తాము చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ నమస్కారం చేసి అమ్మా లక్ష్మీదేవి అనుగ్రహించు అంటూ నిద్ర నుంచి లేవాలి. భరణి నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించాలి. శుక్రవారం నాడు తప్పనిసరిగా ఉపవాసాన్ని ఆచరించటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యంతో పాటుగా వండినటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా నైవేద్యంగా సమర్పించి తాను భుజించాలి. ఇది ప్రతి శుక్రవారం గనక కొన్నాళ్ల పాటు ఆచరించినట్లయితే ఈ భరణి నక్షత్రానికి సంబంధించిన ఇంటి యజమాని తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందుతాడు. శివద్వారం తలుపునకు రెండు ఏనుగు బొమ్మలను తప్పనిసరిగా ఉండేటట్టుగా అలంకరించండి. సింహద్వారం ఉందే, ఆ సింహద్వారం తలుపుకి రెండు తలుపులు ఉండాలిగా. సింహద్వారానికి ఒక తలుపు పనికిరాదు లెక్క ప్రకారం అయితే వాస్తుశాస్త్రరీత్యా. అందుచేత రెండు తలుపులకి కూడాను రెండు ఏనుగులు, ఒకటి ఇటు ఒకటి ఇటు. ఆ ఏనుగు యొక్క తొండం పైకి ఎత్తినట్టుగా ఉండాలి కానీ కిందకి దించినట్టుగా మాత్రం ఉండకూడదు. ఎవరి ఇంట్లో బొమ్మలు పెట్టుకున్నా, ఎవరి ఇంట్లో ఏనుగు చిత్రపటాలున్నా, తొండం పైకి ఎత్తినటువంటి చిత్రపటాలే అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అలాగే ఇంటికి కూడాను రెండు ఏనుగులు కూడాను తొండం ఎత్తి ఉన్నట్టుగా రెండు తలుపుల మీద కూడాను అమర్చుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకవంతము ఈ భరణి నక్షత్రం గృహ యజమానికి. పెరటిలో రంగురంగుల పూల మొక్కలు కూడా పెంచాలి. మొక్కలు తెలియకుండానే అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తాయి. అందుచేత వివిధ రకాలైనటువంటి రంగురంగుల మొక్కలు, పుష్పాలు పూసేటువంటి మొక్కలు పెంచడం చాలా మంచిది. ఈ యొక్క భరణి నక్షత్రంలో ఉన్నటువంటి యజమాని ప్లాటినం ఉంగరం ధరించడం కూడాను చాలా గొప్పగా సహకరిస్తుంది. ప్లాటినం ఉంగరం, దానికేమీ నవరత్నాలు అవసరం లేదు. ప్లాటినం, ఒట్టి ప్లాటినం ఉంగరాన్ని మాత్రం తప్పనిసరిగా ధరించడం వల్ల చాలా విశేషం. అంతేకాకుండా ఇంటి యజమానురాలు, యజమాని కూడా భరణి నక్షత్రానికి సంబంధించిన వారు గనక ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా కనకదారా స్తోత్ర పఠనం తప్పనిసరిగా చేయాలి. అంటే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుందని ఇక్కడ. అందుచేత లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి విధి విధానాలు పాటించాలి. అలాగే ప్రతి శుక్రవారం కూడాను గడప మీద పసుపు రాసి కుంకుమ
బొట్లు పెట్టి అటువైపు ఇటువైపు కూడా పాల చుక్కలేసి ఆ పాల చుక్క మీద ఎరుపు రంగు పుష్పాలు ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే గడప లక్ష్మీదేవి కదండి, అందుచేత లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. స్వస్తిక గుర్తు చాలా విశేషాన్ని ప్రసాదిస్తుంది, అందుచేత దీపారాధన చేసేటప్పుడు మర్చిపోకుండా ఆ యొక్క దీపం వెలిగించేటువంటి కుంది కింద భాగాన నేలపైన స్వస్తిక గుర్తు వేసి దానిపైన ప్లేటు పెట్టి తర్వాతే దీపారాధన చేయాలి. ఇవన్నీ భరణీ నక్షత్రం వాళ్ళు గనక చక్కగా తూచా తప్పకుండా గనక పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో గృహ వాస్తురీత్యా కూడాను ఏవైనా సరే గృహంలో తప్పులున్నా కూడాను తొలగించుకొని అనేక రంగాలలో అభివృద్ధిని బాగా సాధింపజేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహములంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.